తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. విచారణలో పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశామో పూసగుచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న తన కూతురు కవితను కాపాడేందుకు పెద్ద ఎత్తుగడ వేశారని వాగ్మూలంలో తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చానని పేర్కొన్నారు. ఎస్బీఐ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఈ విషయంపై తనతో చర్చించడానికి వెల్లడించారు. కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకు బీజేపీని లొంగదీసుకోవాలని కేసీఆర్ ఎత్తుగడ వేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడానికి సిద్ధమైన పైలట్ రోహిత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేల విషయం తెలుసుకొని వారిపై సర్వైలెన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్బీఐ చీఫ్ కు సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఆడియోని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి తెరలేపారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాపింగ్ చేస్తుందని తెలిపారు. ఇక కేసీఆర్ స్కెచ్ ప్రకారమే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు తెర తీశారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడిపించారని పేర్కొన్నారు. ఇందుకోసం ఫామ్ హౌస్ లో ముందుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారని వెల్లడించారు. అయితే ఫామ్ హౌస్ కు బిఎల్ సంతోష్ వస్తాడని ఆశించారని తెలిపారు. కానీ ఇతరులు రావటంతో సంతోష్ ను అరెస్ట్ చేయాలన్న వ్యూహం బెడిసి కొట్టిందని వెల్లడించారు. కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకే కేసీఆర్ బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని భావించనున్నారు. తద్వారా బీజేపీ తన వద్దకు కాలబేరానికి వస్తుందని అంచనా వేశారని తెలిపారు. కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థతతో అరెస్టు ప్రయత్నాలు విఫలమయ్యాయని దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు.